నర్సీపట్నంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని జనసేన నాయకులు న్యూస్‌వర్గ్ ఇన్‌చార్జ్ చక్రవర్తి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లాలోని అనకాపల్లి పార్లమెంట్లో ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నంపై సుమారుగా 26 మండలాల వరకు ఆధారపడి ఉన్నాయన్నారు. ఇటీవల కొత్త జిల్లాల ప్రకటనలో నర్సీపట్నంను గుర్తించకపోవడం దారుణమన్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు నర్సీపట్నం మధ్యస్థంగా ఉండి అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. అదే విధంగా జిల్లా కేంద్రానికి అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఇతర మౌలిక వసతులను కల్పించేందుకు అవసరమైన భూమి ఇతర సదుపాయాలు పక్కగా ఉన్నాయని స్పష్టం చేశారు. అందువల్ల స్థానికంగా ఉన్న నాయకులందరూ నర్సీపట్నంను జిల్లా కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించేందుకు అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉందని చక్రవర్తి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన న్యూస్‌వర్గ్ ప్రతినిధితో పాటు పలువురు పాల్గొన్నారు. భాగంగా అనకాపల్లి పార్లమెంటరీ ఉన్నటువంటి దాన్ని ఈరోజు జిల్లాగా ప్రకటించడం జరిగింది. దాంట్లో నర్సీపట్నాన్ని ఇప్పుడు మేము జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతున్నాం. చాలా కాలంగా ఒక వెనకబడిన ప్రాంతంగా దీన్ని వదిలేశారు. ఏ కొసాన కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా అభివృద్ధి వైపు దీన్ని చూసినటువంటి పరిస్థితులు దాఖలాలు లేకుండా పోయాయి. గతంలో చూస్తే ప్రభుత్వం మున్సిపాలిటీ ప్రకటించారు. మున్సిపాలిటీ ప్రకటించి ప్రజలకు ఏమైనా పన్నుల భారాన్ని అలా రకరకాలైన ఇబ్బందుల్ని అన్ని పెంచారు తప్ప ఎటువంటి సౌకర్యాల కల్పన కూడా జరగలేదు. ఇప్పుడు కూడా మరొకసారి అన్యాయం జరుగుతుంది నర్సీపట్నానికి అని చెప్పి స్టార్ట్ అండి. అందరికీ నమస్కారం. నర్సీపట్నాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మేము జనసేన పార్టీ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పార్లమెంట్కి ఒక జిల్లాని ప్రకటించడం జరిగింది. మాకు అనకాపల్లి పార్లమెంట్ జిల్లాగా ప్రకటించారు. అది గ్రేటర్ పరిధిలో ఉంది. నర్సీపట్నంలో జిల్లా ప్రకటించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి భూములు ప్రభుత్వ భూములు బిల్డింగ్లన్నీ కూడా సంపూర్ణంగా ఉన్నటి నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ ఉంది. అలాగే పోలీస్ సబ్ డివిజన్ కూడా ఇక్కడ ఎప్పటి నుంచో కోర్ నుంచి కూడా ఉండడం జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లాగా ఈరోజు నర్సీపట్నం కేంద్రంగా ప్రకటన చేయాలని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. దీని మీద జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక ఇనత పత్రం కూడా 2 రోజుల్లో మేము ఇస్తాం. అంతేకాదు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఏకమై మన ప్రాంతాన్ని అభివృద్ధి చెందే విధంగా మన అందరం కూడా ఐక్యతగా పనిచేసి నర్సీపట్నాన్ని జిల్లా ప్రకటించే వరకు కూడా అందరం పోరాటం చేయాలని ఈ సందర్భంలో కూడా అన్ని పార్టీ ప్రజలకి అలాగే అన్ని సేవా సంఘాలకి వీళ్ళందరూ కూడా ఏకమై ఈరోజు జిల్లా కేంద్రాన్ని మేము ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తున్నాం ఇక్కడ స్థానిక శాసనసభ్యులు